రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు కొనుగోలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషన్ ముందు నిరసన చేపట్టారు. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. రైతులను ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వడ్లు కొనుగోలు చేయడం చేత కాకపోతే గద్దె దిగిపోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు రైతులను మోసం చేయడానికి డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. రైతుల దగ్గర నుంచి మొత్తం వడ్లు కొనుగోలు చేసేంత వరకు ఉద్యమిస్తామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా ఓట్లను కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. రాష్ట్రంలో ఉన్న అధికార విపక్ష పార్టీలన్నీ కూడా రోడెక్కినాయి. మనతో మాట్లాడడానికి సీఎం నేత బట్టి చెప్పండి. రాష్ట్రాన్ని అధికార పార్టీ